హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇంతకుముందు వీడియోలో మేరీ బహ్నా లెసన్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు దాని తర్వాత లెసన్. పశు పక్షి बाघ, हाथी, भालू, खरगोश, भैंस, गधा, कौवा, कबूतर, तोता, मोर, गौरैया, चील, ये एनिमल्स, ये बर्ड्स ఎలా సౌండ్ చేస్తాయి అని మనకి బుక్ లో కూడా రాశారు. చూద్దాం. खिलौने वाला, खिलौने वाला अंटे चेप्पंडी एमंटारु, बोम्मलु अम्मुकुंटारु कदा वाळ्ळनि टॉय सेलर अंटारु. चूडंडि अतनु एमेम बोम्मलु पट्टुकोच्चाडु अवेंटो ओकसारि चूद्दामा. गुब्बारा, बुडगलु, अलागे इक्कड स्नेक बोम्म उंदि, अलागे बाल उंदि, इक्कड चिन्न हाउस उंदि, अलागे हाथी बैट उंदी, इक्कड चिन्न गर्ल बॉम उंदी. ई राइम रासिन वालू सुभद्रा कुमारी चौहान. एवर रासारम्मा? सुभद्रा कुमारी चौहान जी रासर. वह देखो माँ, आज खिलौने वाला फिर से आया है. कई तरह के सुंदर सुंदर नए खिलौने लाया है. हरा हरा तोता पिंजरे में, गेंद, एक पैसे वाली छोटी सी मोटर गाड़ी है, सर 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 चलने वाली. छोटे छोटे धनुष बाण है, छोटी छोटी तलवार. नए खिलौने ले लो भैया, जोर जोर वह रहा पुकार. वह देखो माँ, आज खिलौने वाला फिर से आया है. कई तरह के सुंदर सुंदर नए खिलौने लाया है. हरा हरा तोता पिंजरे में, गेंद एक पैसे वाली. छोटी सी मोटर गाड़ी है, सर 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 चलने वाली. छोटे छोटे धनुष बाण है, छोटी छोटी तलवार. नए खिलौने ले लो भैया, जोर जोर वह रहा पुकार. सुभद्रा कुमारी चौहान गारु 1904 ఆగస్టు 16న పుట్టారు. అలాగే 1948 ఫిబ్రవరి 15న చనిపోయారు. ఆమె రాసిన కహాని సంగ్రహం ఏంటంటే బిక్రే మోతీ ఒకటి, ఉన్మాదిని ఒకటి, అలాగే కవిత సంగ్రహేమో ముకుల్, త్రిధార. ఇవి మీకు మామూలుగా ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే తెలుసుకుంటారని.
मीनिंग्स ऑफ सच शुद्धम. वह 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 अंटे अतडु आमे अदि వీటికి వహ అనే మనం చెప్పుకుంటాం. హీ షీ ఇట్ దట్ వహ వాడతాం. దేఖ్నా అంటే చూడడం. మా అంటే అమ్మ. ఆజ్ అంటే ఈ రోజు. ఖిలౌనే వాలా అంటే టాయ్ సెల్లర్. ఫిర్సే అంటే మరలా. ఆయా అంటే రావడం. కై తరహ చాలా రకాలైన. సుందర్ సుందర్ అంటే అందమైన. నయే ఖిలోనే అంటే కొత్త బొమ్మలు. లాయా హే అంటే తెచ్చారు. హరా హరా అంటే హరా అంటే గ్రీన్. తోత అంటే చిలుక, రామచిలుక. పింజరే అంటే పంజరం. గేంద్ అంటే బాల్. ఏక్ పైసే అంటే ఒక పైసా. చోటీసి చిన్న. మోటార్ గాడి అంటే మోటార్తో నడిచే వాహనం. చలనా అంటే నడవడం, వెళ్ళడం. చోటే చోటే అంటే చిన్న చిన్న. ధనుష్ ధనుష్ అంటే ధనస్సు, విల్లు. బాణ్ బాణ్ అంటే బాణము. తల్వార్ తల్వార్ అంటే కత్తి. భయ్య అంటే సోదరుడు. జోర్ జోర్ అంటే గట్టిగా. పుకార్ అంటే కేక లేదా పిలవడం. ఈ మీనింగ్స్ నేను రాశాను. మీరు వీలైతే నోట్స్లో ఎక్కించుకుని చదవండి. खिलौने वाले टॉय सेलर. वह ही शी इट दट अतडु आमे अदि. देखना टू सी चूडडम. मा मदर अम्मा. आज टुडे ई रोजु. फिर मरला अगेन. तरह लाइक वले काइंड रकमु. सुंदर ब्यूटीफुल अंदमैना. नये न्यू कोत्ता. खिलौना अंटे ए टॉय बोम्मा. हरा గ్రీన్ పచ్చని. తోత ప్యారెట్ చిలుక. పింజర్ ఎ కేజ్ పంజరము. గేంద్ ఎ బాల్ బంతి. చల్నా టు వాక్ నడవడం. ధనుష్ ధనస్సు, విల్లు. బాణ్ ఎన్ ఆరో. తల్వార్ కత్తి. పుకార్ కేక. ఇక్కడ ఒక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే తన అమ్మతో బొమ్మలు అమ్ముకుని ఆయన వచ్చారు అని ఈ రైమ్ రూపంలో తను చెప్తున్నారన్నమాట. అప్పట్లో, ఇప్పుడైతే బొమ్మలు అమ్మటానికి షాపులు వచ్చేసాయి కానీ అప్పట్లో మాత్రం ఇలాగా ఎవరో ఒక ఆయన ఇలా బొమ్మలు కర్రలు కట్టుకుని తీసుకొచ్చేవారు. మీ అమ్మ వాళ్ళని అడగండి, వాళ్ళ కాలంలో బొమ్మలు ఎలా అమ్మేవారు అంటే వాళ్ళు చెప్తారు. చిన్న చిన్న బొమ్మలు తెచ్చి అమ్ముతూ ఉండేవారు. సుభద్రా కుమారి చౌహాన్ ఆమె కాలంలో కూడా అలాగే అమ్మేవారేమో. బహుశా అప్పట్లో డబ్బులు ఒక పైసా అలా ఉండేవి. ఇక్కడ చూడండి. వహ దేఖోమా ఆజ్. అమ్మా అక్కడ చూడు, ఈరోజు ఖిలోనే వాళ్ళ ఫిర్సే ఆయా హే. అమ్మా అక్కడ చూడు, బొమ్మలు అమ్ముకుని ఆయన మరలా ఇవాళ వచ్చారు. కై తరహకే సుందర్ సుందర్ నయే ఖిలోనే లాయా హే. చాలా రకాలైన అందమైన బొమ్మలు తీసుకుని ఆయన వచ్చారు. అమ్మా ఈరోజు కూడా బొమ్మలు అమ్ముకుని ఆయన వచ్చారు. చాలా రకాలైన అందమైన బొమ్మలు కూడా తీసుకుని వచ్చారు. హరా హరా తోత పింజరేమే. ఏం బొమ్మలు తీసుకొచ్చారట ఆయన? పచ్చ పచ్చగా ఉన్న సీతాకోక చిలుక పంజరంలో ఉన్న బొమ్మ ఒకటి తీసుకొచ్చారంట. అలాగే గేంద్ ఏక్ పైసే వాలి. గేంద్ అంటే బాల్. బాల్ ఎంత అంట దాని ఖరీదు? ఒక పైసా అట. ఒక బంతి ఒక పైసా విలువ చేసేది కూడా ఆయన తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ బాల్ ఉంది. చోటీసి మోటార్ గాడి, చిన్నదైన మోటార్తో నడిచే బండి
తీసుకొచ్చారంట. ఇక్కడ మోటార్తో నడిచే బండి ఏముంది, బైక్ లేదు, ఇక్కడ కారు ఉంది. అలాగే ఆ బండి ఎలా వెళ్తుందంట, సర్ 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 చెల్లే వాలి. ఆ మోటార్ గాడి ఎలా వెళ్తుందంట, సర్ 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 అని వెళ్ళిపోతుందంట. ఇంకా ఏమున్నాయంట ఆయన దగ్గర బొమ్మలు, చోటే చోటే ధనుష్. ఇక్కడ చూసారా చిన్న ధనుష్ ఉందంట. అలాగే బాణాలు కూడా ఉన్నాయంట. హై చోటి చోటి తల్వార్. అలాగే ఇక్కడ చూసారా తల్వార్ కూడా ఉందంట ఆయన దగ్గర చిన్నది. ఇవన్నీ తీసుకొచ్చి ఆయన ఇవన్నీ కొనుక్కోమని అడుగుతున్నారంట. నయే కిలోనే లేలో భయ్యా. ఆయన ఏమంటున్నారంట, కొత్త కొత్త బొమ్మలు తీసుకోండి సోదరా సహోదరులారా, కొత్త కొత్త బొమ్మలన్నీ తీసుకొచ్చాను, ఆ బొమ్మలన్నీ తీసుకోండి. జోరు జోరు వహ రహా పుకార్, కొత్త బొమ్మలు వచ్చాయి, ఈ బొమ్మలు కొనుక్కోండి అని అతను చాలా గట్టిగా అరుస్తున్నారంట. కొత్త బొమ్మలు వచ్చినాయి కొనుక్కోండి అని చెప్పి ఆయన అరుస్తున్నారట. నయే ఖిలోనే లేలో భయ్యా, జోరు జోరు వహ రహా పుకార్, కొత్త బొమ్మలు వచ్చినాయి కొనుక్కోండి అని చెప్పి ఆయన గట్టిగా అరుస్తున్నారంట. బాగుంది కదా. ఈ ఫోర్ లైన్స్ లో ఆ బాబు గాని ఆ పాప గాని ఏమని చెప్తున్నారమ్మా, ఈరోజు మరలా బొమ్మలు అమ్ముకునే ఆయన కొత్త కొత్త బొమ్మలు తీసుకొచ్చారు, అవి చాలా అందంగా ఉన్నాయమ్మా అని తను చెప్తుంది. ఆ తర్వాత ఏ బొమ్మలు ఉన్నాయి ఆయన దగ్గర అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పడం జరిగింది. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయంట, పంజరంలో ఉన్న పచ్చని చిలుక, అలాగే ఒక పైసా విలువ చేసే బాల్, అలాగే చాలా చిన్న మోటార్తో నడిచే బండి, ఇంకేమున్నాయంట చిన్న ధనుష్, అలాగే బాణాలు, అలాగే చిన్న కత్తి ఉందట. ధనుష్ అంటే ధనుస్సు, బాణ్ అంటే బాణము, తల్వార్ అంటే కత్తి. ఇప్పుడు ఈయనేమని అరుస్తున్నారంట, నేను కొత్త కొత్త బొమ్మలు తీసుకొచ్చాను, ఆ బొమ్మలు కొనుక్కోండి అని ఆయన అరుస్తున్నారంట. అర్థమైందా పిల్లలు? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఈ మీనింగ్స్ అన్నీ రాసుకుని చదవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరలా చెప్తున్నాను, మీకు కొత్త టెక్స్ట్ బుక్ వచ్చింది. కొత్త టెక్స్ట్ బుక్లో 3rd యూనిట్లో లెసన్ ఇది. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన గ్రామర్ పార్ట్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.